న్యాయమూర్తుల పైన న్యాయ వ్యవస్థ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నం అంటూ జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సిజెఐకి లేఖ రాశారు. ఇలాంటి మోసపూరిత చర్యలకు ఇంకెవ్వరూ పాల్పడకుండా సుప్రీంకోర్టు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిజెఐ దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం అంటే ఫుల్ బెంచ్ వెంటనే సమావేశమై దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిజెఐకి అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన లేఖలో సిజెఐని కోరారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖపైన తీవ్ర దుమారం రేగుతోంది. ఆ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇటీవలే ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారిన అవినీతి పరులైన రాజకీయ నాయకులపైన సత్వర విచారణ జరిపి వీలైతే వారిపైన జీవితకాల నిషేధం విధించాలని కేసు వేసి సుప్రీంకోర్టులో, ఆ కేసు ద్వారానే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసిన పిటిషనర్ గా ఉన్న అశ్విని కుమార్ ఉపాధ్యాయ తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. తాను వేసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆ జాబితాలో, అవినీతి పరులైన జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. మనీ లాండరింగ్ తో పాటుగా ఆదాయానికి మించిన ఆస్తులు, అనేక ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. వాటిపైన విచారణ పూర్తయితే కనుక ఖచ్చితంగా కనీసం 10 సంవత్సరాల పాటు ఏకకాల శిక్ష విధిస్తే కనుక 10 సంవత్సరాలు, లేదా ఒకదాని తర్వాత ఒక శిక్ష విధిస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం 30 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తనపైన శిక్ష తప్పించుకునేందుకు కోర్టులో జరుగుతున్న విచారణని నిలువరించేందుకు, దాన్ని నిరుపుదల చేసేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన ఇలాంటి కుట్ర ప్రయత్నాలు చేస్తుందో, ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాల ద్వారా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని భయకంపితులు చేయడము, అలాగే రాజకీయ వ్యవస్థను దుర్వినియోగపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన కేసులో పేర్కొన్నారు. ఈ రకమైన మోసపూరితమైన చర్యలు కానీ న్యాయస్థానాలపైన ప్రజలకుండే గౌరవాన్ని సన్నగిలే విధంగా చేస్తున్న ప్రయత్నాలు అత్యంత సీరియస్ గా తీసుకోదగిన పరిణామంగా ఆయన అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం వెంటనే ఈ అంశంపైన సమావేశమై చర్చించాల్సిందిగా, అవసరమైన మేరకు అత్యంత కఠినమైన చర్యలు ఈ వ్యవహారంలో తీసుకోవాలనే విషయాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం స్పందిస్తారు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులోనే మరొక న్యాయమూర్తి పైన చేసిన ఫిర్యాదుతో పాటుగా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వచ్చిన మరొక లేఖ, దాన్ని కూడా సమానంగానే ఆయన విచారించాల్సింటుంది. ఈ రెండింటినీ కలిపి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుని తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ న్యాయవాదుల్లోనూ న్యాయస్థానాలకు సంబంధించిన కీలకమైన బార్ అసోసియేషన్స్ వీరన్నింటిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారాలపైన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీరుతెన్నులపైన, తనపైన విచారణ ఆరోపణలు కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో కోర్టుల్ని తప్పుదోవ పట్టించే విధంగా, కోర్టుల్ని భయకంపితులను చేసే విధంగా చేస్తున్న ఈ ప్రయత్నాల పట్ల తీవ్రమైన నిరసనలు, ఆక్షేపణలు దేశవ్యాప్తంగా వెల్లడవుతున్న పరిస్థితి తాజా పరిణామం ద్వారా స్పష్టంగా కనిపిస్తా ఉంది. న్యాయమూర్తుల పైన న్యాయ వ్యవస్థ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నం అంటూ జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సిజెఐకి లేఖ రాశారు. ఇలాంటి మోసపూరిత చర్యలకు ఇంకెవ్వరూ పాల్పడకుండా సుప్రీంకోర్టు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిజెఐ దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం అంటే ఫుల్ బెంచ్ వెంటనే సమావేశమై దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిజెఐకి అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన లేఖలో సిజెఐని కోరారు. రాజకీయ నాయకుల అవినీతిపై సత్వర విచారణ జరపాలన్న కేసులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషనర్ గా ఉన్నారు.